హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఓన్ బిజినెస్ గురు ఛానల్ సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా మీకంటూ స్వతంత్రంగా వ్యాపారంలో రాణించాలని భావిస్తున్నారా ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనే డైలమాలో ఉన్నారా అలాంటి వారి కోసమే ఈ ఓన్ బిజినెస్ గురు ఛానల్ మార్కెట్లో కొత్త రకం వ్యాపారాలు మార్కెటింగ్ టెక్నిక్స్ ఇన్నోవేటివ్ బిజినెస్ థాట్స్ డిజిటల్ ప్రమోషన్ సలహాలు నిపుణులు అధికారుల సూచనలు రిజిస్ట్రేషన్స్ ఇలాంటి అన్ని వ్యాపార వివరాలు ఒకే వేదికలో తెలియజేస్తున్నాం అదే ఓన్ బిజినెస్ గురు ఛానల్ ద్వారా మరి ఈరోజు కొత్త వ్యాపారం గురించి తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు జీడిపప్పు బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈరోజు మనం ఈ జీడిపప్పు రిటైల్గా హోల్సేల్గా అలాగే ప్యాకింగ్ ప్రాసెస్ చేసి ఏ విధంగా సేల్ చేయాలి మనమే ఓ బ్రాండ్తో మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాలి అసలు బల్క్ గా జీడిపప్పు ఎక్కడి నుంచి కొనాల్సి ఉంటుంది అతి తక్కువ రేటుకు వచ్చేటటువంటి ప్లేస్లు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ పూర్తి వీడియోలో తెలుసుకుందాం జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది అప్పుడప్పుడు తీసుకున్న మంచి పోషకాలు అందుతాయని వైద్యులు కూడా చెప్తూ ఉంటారు సో మన దేశంలో జీడిపప్పు బిజినెస్ ఎంతో అద్భుతంగా జరుగుతుంది మెజారిటీ నట్స్ బిజినెస్లో దీనికి కే ప్రయారిటీ అనేది ఉంటుంది సో మెజారిటీ ఎక్కువగా దీనికనే సేల్ కనిపిస్తుంది ఏడాదికి సుమారు ముప్పై వేల కోట్ల రూపాయల బిజినెస్ జీడిపప్పుకి జరుగుతుందంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు మన ఇండియాలో దీని మార్కెట్ ఎంత ఉందో ఇక మనం జీడిపప్పు బల్క్గా కొని ప్యాక్ చేసి బిజినెస్ చేయాలనుకుంటే దేశంలో ఫస్ట్ ఈ పెద్ద పెద్ద మార్కెట్లు ఎక్కడున్నాయనేది ఫస్ట్ చూసుకోవాలి సో నేను మీకు డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి ఈ మార్కెట్స్ ఎక్కడ ఉన్నాయనే లింక్స్ కూడా నేను మీకు ఇస్తూ ఉంటాను అలాగే దీనికి సంబంధించిన వెబ్సైట్ని కూడా నేను మీకు పొందుపరుస్తాను దానికి సంబంధించి ఈ మార్కెట్స్ ఎక్కడ ఉన్నాయనేది కూడా మీరు చూసుకోవచ్చు సో ఫస్ట్ ఈ మార్కెట్స్ గురించి మనకు పూర్తిగా తెలియాలి ఇక ఈ కాజుకి సంబంధించినటువంటిది బోర్డు కూడా ఉంది మన ఇండియాలో క్యాజు ఎక్స్పోర్ట్ కౌన్సిల్ అనేది కేరళలో ఉంది దీని మెయిన్ బోర్డు సో ఇక్కడ నుంచి దీనికి సంబంధించిన ప్రైజెస్ గురించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మార్కెట్లో మనం ఏ విధంగా చూసుకున్నా క్యాజు అనేది ఎంతో డిమాండ్ ఉంది కాబట్టి ఈ బిజినెస్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సౌత్లో కేరళలో మంచి సేల్ అనేది కనిపిస్తుంది అలాగే చెన్నైలో కూడా ఎక్కువగా సేల్ అనేది కనిపిస్తుంటుంది క్యాజుకి ఇక ముంబైలో ఢిల్లీలో చాలా పెద్ద మార్కెట్స్ ఉన్నాయి ఈ క్యాజుకి సో చాలా ప్రాంతాలకు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటారు కేరళ కొల్లం మార్కెట్లో చాలా ఎక్కువగా జీడిపప్పుని హోల్సేల్గా కొనుగోలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎక్కడి నుంచి చాలా ఎక్కువగా కొనుగోలు చేస్తాయి లారీలో ఎక్కడి నుంచి తీసుకువెళ్తారు టన్నుల బిజినెస్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది సో మన ఏపీ తెలంగాణలో చూసుకుంటే మెజారిటీ శ్రీకాకుళం పలాస్లో చాలా ఇండస్ట్రీస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి నుంచి చాలా రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీలో మోరీ ప్రాంతంలో కూడా జీడిపప్పు పరిశ్రమలు చాలా ఉన్నాయి హోల్సేల్ ఇక్కడ నుంచి బల్క్ గా కొనుగోలు చేసి ప్యాకింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు నేరుగా బస్తాలు లెక్కను ప్యాక్ చేసి పంపించే వాళ్ళు కూడా ఉంటారు సో ఈ ప్రాసెస్లో మనకి మార్కెట్స్ ఎక్కడ ఉన్నాయనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మీకు వెబ్సైట్ కూడా నేను ఇస్తాను వెబ్సైట్లో పూర్తి డీటెయిల్స్ చూసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి ఏపీ తెలంగాణలో చూసుకుంటే శ్రీకాకుళం మోరీ ప్రాంతాల్లో ఎక్కువగా మనకి జీడిపప్పు అనేది హోల్సేల్ గా దొరుకుతూ ఉంటుంది సో మనం ఈ జీడిపప్పుని కొనేటప్పుడు చూసుకోవాల్సింది గ్రేడింగ్ క్వాలిటీ ఖచ్చితంగా ఈ రెండు మనం ప్రయారిటీ ఇచ్చుకోవాల్సింది హోల్సేల్గా కొనుగోలు చేసే సమయంలో ఏ గ్రేడ్ది ఏ ప్రైస్కి కొనుక్కుంటున్నామనేది చూసుకోవాల్సి ఉంటుంది దీంట్లో నాలుగైదు రకాల గ్రేడింగ్స్ ఉంటాయి ఈ గ్రేడింగ్ బట్టి దీని యొక్క రేట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది మనం చూసుకుంటే మన దేశంలోనే రత్నగిరి ఇది మన ఇండియాలో చాలా పెద్ద మార్కెట్ మహారాష్ట్రలో ఉంది తర్వాత ఢిల్లీ సదర్ బజార్ సో ఇక్కడ కూడా క్యాజు అనేది బాగా ఎక్కువగా విరివిగా దొరుకుతుంది చెప్పాలంటే సదర్ బజార్లో సుమారు ఎనభై రకాల జీడిపప్పులు దొరుకుతాయంటే అర్థం చేసుకోవచ్చు సో ప్రైమ్ క్వాలిటీ నుంచి నార్మల్ క్వాలిటీ వరకు సదర్ బజార్ చాలా ఫేమస్ ఇక హైదరాబాద్ మలక్పేట్ మార్కెట్లో కూడా మనకి క్యాజు అనేది హోల్సేల్గా దొరుకుతుంది సో మనం ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నింటినీ కూడా మన ఏపీ తెలంగాణలో చూసుకుంటే చాలా వరకు ఈ మార్కెట్స్కి అనేది వస్తూ ఉంటాయి సో ఈ ప్రాసెసింగ్ యూనిట్ల దగ్గర ఒకవేళ మనం డైరెక్ట్గా కొనుగోలు చేసుకున్న అతి తక్కువ రేటుగా ఉంటుంది సో ట్రాన్స్పోర్ట్ కూడా మనమే ఖర్చు పెట్టుకొని ప్రాసెసింగ్ యూనిట్స్ నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చు ఇండస్ట్రీ భారీ ఇండస్ట్రీగా ప్యాకింగ్ ఇండస్ట్రీగా పెట్టుకోవాలనుకుంటే నేరుగా జీడిపో ప్రాసెసింగ్ యూనిట్స్ దగ్గర వెళ్ళి హోల్సేల్గా కొనుగోలు చేసుకోవచ్చు లేదు అంటే దీన్ని టన్ను లెక్కను తీసుకొచ్చి హోల్సేల్గా అమ్మే దుకాణాల నుంచి కూడా మనం తీసుకొచ్చి ప్యాకింగ్ చేసుకోవచ్చు ఇక బల్క్గా కొనాలనుకుంటే ఖచ్చితంగా నేరుగా ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ బల్క్గా కొనుక్కోవాల్సిందే చాలామంది ఆన్లైన్లో ఫోటోలు వీడియోలు చూసుకొని హోల్సేల్గా డబ్బులు పంపించేసి తీసుకుందాం అనుకుంటారు సో ఇది మాత్రం ఎంతవరకు మంచిది కాదు నేరుగా వెళ్ళి మార్కెట్లో ఈ ప్రైస్ ఏ విధంగా ఉంది వారు ఇచ్చే క్వాలిటీ ఏంటి అనేది చూసుకొని పరిశీలించి తీసుకోవడం బెటర్ ఈ జీడిపప్పు బిజినెస్ అనేది మనం ఎన్ని రకాలుగా చేయవచ్చు అనేది ఫస్ట్ మనం చూసుకుందాం రిటైల్గా అంటే మనం ఒక వంద కేజీలు రెండు వందల కేజీలు తీసుకువచ్చి ప్యాక్ చేసి దీన్ని ఎలాంటి బ్రాండింగ్ లేకుండా నార్మల్గానే వీటిని ప్యాక్ చేసుకొని అమ్ముకోవచ్చు సో ఇది ఫస్ట్ ప్రయారిటీ బిజినెస్ చాలా తక్కువ ఇన్వెస్ట్ ఒక లక్ష రూపాయలు లేదా రెండు లక్ష రూపాయలు ఒక షాప్ తీసుకొని కేవలం జీడిపప్పు ఈ డ్రై ఫ్రూట్స్ అలాగే ఈ నట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ప్యాక్ చేసి అమ్ముకోవచ్చు సో చాలా తక్కువగానే ఉంటుంది ఈ బిజినెస్ అనేది ఇన్వెస్ట్మెంట్ సో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయినా ప్రాఫిట్స్ అనేది చాలా నార్మల్ గానే ఉంటాయి లేదు హోల్సేల్ గా మనం ఈ బిజినెస్ చేయాలనుకుంటే వీటిని టన్నుల లెక్కను తీసుకురావడం హోల్సేల్ గా ప్యాకింగ్ చేసి ఇవ్వడం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇక రెండో బిజినెస్ ఐడియా చూసుకున్నట్లయితే మనం టన్నుల లెక్కన ఈ జీడిపప్పును కొనుగోలు చేస్తాం సో ఆ జీడిపప్పుని మనం ప్రాసెస్ యూనిట్ కి తీసుకువస్తాం ప్యాకేజ్ ప్రాసెస్ లో దీన్ని ముందుకు తీసుకెళ్తాం అంటే వంద గ్రాముల జీడిపప్పు ప్యాకెట్ నుంచి ఐదు కేజీల వరకు ప్యాకింగ్ చేసి హోల్సేల్గా దీన్ని అనేక రకాల షాపులకి ఇచ్చుకోవడం సో ఇక్కడ మనం కిరాణా షాపులు అదేవిధంగా హైపర్ మార్కెట్స్కి రిటైల్ మార్కెట్స్కి స్వీట్ షాపులకి జ్యూస్ షాపులకి వీటికి కూడా మనం హోల్సేల్గా ఇచ్చుకోవచ్చు సో ఇది రెండో బిజినెస్ ఐడియా దీన్ని క్వింటాల్లో కాదు టన్నుల లెక్కను కొనుగోలు చేయాల్సి ఉంటుంది గ్రేడింగ్ కూడా మనమే చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత దీన్ని ప్యాకింగ్ పంపించుకోవాల్సి ఉంటుంది అయితే దీనికి మనం డిఫరెన్స్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక ప్రాంతంలో ధర ఒక విధంగా ఉంటే మరో ప్రాంతంలో ఒక విధంగా ఉంటుంది మార్కెట్స్ ముంబై ఢిల్లీ ఒక విధమైన రేటు ఉంటే చెన్నైలో మరో రేటు ఉంటుంది సో మనకి ఏదైతే తక్కువ దూరంలో ఉంది ఎక్కడి నుంచి మనం ఈజీగా తెచ్చుకోవడానికి ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవాల్సి ఉంటుంది సో మార్కెట్ బట్టి కిలోకి ఎనభై నుంచి వంద రూపాయల వరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది సో మన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇవన్నీ బ్యారేజ్ వేసుకొని టోటల్గా ఎక్కడ బెటర్ ప్రైస్కి వస్తుందో చూసుకొని అక్కడి నుంచి తెచ్చుకోవడం బెటర్ హోల్సేల్గా అక్కడి నుంచి మనం తీసుకువచ్చి ఆ తర్వాత దీన్ని ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసుకోవాలి సో ఇక జీడిపప్పు గ్రేడింగ్లో ఎన్ని రకాలు ఉంటుందని చూసుకున్నట్లయితే హై క్వాలిటీ సో ఇది జీడిపప్పు గుండు లాంటిది నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు ఎలాంటి చెడిపోకుండా ఉంటుంది హై క్వాలిటీలో ఉంటుంది తర్వాత చూసుకున్నట్లయితే జీడిపప్పుకి సంబంధించినటువంటి రూపంలో ఉంటుంది సో ఇది ఎక్కడ బ్రేక్ అనేది ఉండదు కలర్ అనేది డ్యామేజ్ అవ్వదు సో జీడిపప్పులో మూడో రకం చూసుకున్నట్లయితే లైట్ కలర్ కలర్ షేడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఇది కొంచెం ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది సో ఫైనల్గా చూసుకున్నట్లయితే జీడిపప్పు ముక్కలు రాంటిది ఇది కాజుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే కాస్త బ్రేక్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది క్యాజు ఇలా నాలుగు రకాలుగా గ్రేడింగ్ అయితే ఉంటుంది కొన్ని చోట్ల మరీ చాలా తక్కువ చిన్న చిన్న పీసెస్గా అయిపోయింది కూడా అమ్ముతూ ఉంటారు సో అది కొన్ని స్వీట్ షాప్లకి అదేవిధంగా జ్యూస్ పార్లర్ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు సో కేజీ రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల ప్రైస్ కది వస్తుంది సో జీడిపప్పు బిజినెస్లో దాని చాలా తక్కువగా మనకి కొనుగోలు ఉంటాయి కాబట్టి ఆ బిజినెస్కి సంబంధించి గ్రేడింగ్ అవసరం లేదు సో ఈ నాలుగు అయితే ప్రయారిటీ గ్రేడింగ్తో చూసుకోవాల్సి ఉంటుంది ఈ జీడిపప్పు చూసుకుంటే హై క్వాలిటీది ఏడు వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది రూపాయల వరకు మార్కెట్లో ఉంటుంది సో మనం చూసుకున్నట్లయితే మీడియంది ఇంకొక వంద రూపాయలు కేజీకి తగ్గుతూ ఉంటుంది ఇలా మనం చూసుకున్నట్లయితే నాలుగు కేటగిరీలో కేజీకి వంద రూపాయలు చొప్పున నూట యాభై రూపాయలు చొప్పున తగ్గుతూ కిలో రెండు వందల డెబ్బై రూపాయల వరకు మనకి ప్రైమ్ క్వాలిటీ నుంచి తక్కువ క్వాలిటీ వరకు వస్తూ ఉంటుంది మార్కెట్లో సో ఒక్కో మార్కెట్లో ఒక్కో ప్రైస్కి దొరుకుతూ ఉంటుంది క్యాజు సో ఈ డిఫరెన్స్ అనేది మనం ఖచ్చితంగా చూసుకొని హోల్సేల్గా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక మన దగ్గరికి వచ్చిన ఈ జీడిపప్పుని మనం గ్రేడింగ్ చేసుకుంటాం అంటే ఇందులో ఎలాంటి రద్దు లాంటిది ఇవేమీ లేకుండా దీన్ని చాలా వరకు గ్రేడింగ్ చేసుకుంటాం దీని ప్రకారం మనం బ్రాండింగ్ అనేది రిజిస్టర్ చేసుకుంటాం కాబట్టి సో వంద గ్రామీణ కేజీ వరకు ప్యాకింగ్ చేసుకుని హోల్సేల్గా మనం షాపులకి అమ్ముకోవచ్చు సో ఈ జీడిపప్పు ఎలాంటి నిల్వ ఉన్నా పోతుందనే అనుమానం చాలా మందికి ఉంటుంది అయితే ఐదు నెలల వరకు ఎలాంటి డోకా ఉండదు ఐదు నెలల వరకు ఈజీగా నిల్వ ఉంటుంది సో సంవత్సరం అనేది చాలా కష్టం సో ఐదు నెలల ఈజీగా జీడిపప్పును అయితే అమ్ముకోవచ్చు ప్యాకింగ్ చేసిన ఇక దాదాపు గోను సంచిలోని మైక్రాన్ ప్యాక్స్లోని చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు గాలి మాత్రం తగలకుండా ఉండాలి సో గాలి మాత్రం తగలకుండా ఉంచుకుంటే చాలా బాగుంటుంది సో ఎలాంటి నిల్వ ఉన్నా ఇబ్బంది అనేది ఉండదు సో మనం ప్యాకింగ్ అనేది ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేసుకోవడం వల్ల సో బ్రాండింగ్ అదేవిధంగా కంపెనీలోగా ఆకర్షణీయంగా ఉండడం వల్ల ఈ బిజినెస్ అనేది కూడా బాగుంటుంది ఎందుకంటే లోపల ఉండేటటువంటి క్వాలిటీ కూడా బాగుంటుంది అనే నమ్మకం కూడా ఏర్పడుతుంది సో కొంచెం ప్యాకింగ్ అయినా పర్వాలేదు మంచి యూనిక్గా ఉండేటటువంటి ప్యాకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి చూసుకున్నట్లయితే కేజీకి యాభై నుంచి వంద రూపాయల వరకు మనకి గ్రేడింగ్ బట్టి ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి ఒకటి హై ప్రీమియం క్వాలిటీ అమ్మినట్లయితే నూట యాభై రూపాయల వరకు మనకి ప్రాఫిట్స్ అనేది రావచ్చు సో ఇక్కడ మనం గ్రేడింగ్ కూడా బాగా చేసుకోవాలి సో ఎలాంటి రద్దు లేకుండా మనం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి గ్రేడింగ్తో చేసుకుంటే చాలా వరకు ఈ ప్రైమ్ క్వాలిటీలో మంచి ప్రాఫిట్స్ అయితే రావచ్చు అయితే మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అలాంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది ఏ ప్లేస్లో మనం చేసుకోవాలనేది కూడా ఫస్ట్ చూసుకోవాలి సో మీరు ఎక్కడైనా దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఒక విలేజ్ అట్మాస్పియర్ ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు అక్కడైనా లేదంటే అర్బన్ రూరల్ ఏరియా అయినా స్టార్ట్ చేసుకోవచ్చు సో మనకు వంద గజాల ప్లేస్ అయితే ఖచ్చితంగా ఉండాలి మనం షాప్ లాంటిది పెట్టుకోవాలంటే మనం ముందుగా చెప్పుకున్నాం ఒక నలభై గజాలు అలాంటి ప్లేస్లో మనం స్టార్ట్ చేసుకోవచ్చు కానీ ఈ ప్రాసెస్ యూనిట్ లాంటిది ఉండాలంటే మినిమం వంద గజాల ప్లేస్ లాంటిది ఉండాలి సో గొడవ లాంటిది ఉండాలి రేకు షెడ్ లాంటివి మాత్రం పనిచేయవు సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం జిఎస్టీ ఉండాలి ట్రేడ్ లైసెన్స్ ఉండాలి సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎఫ్ఎస్ఐ లైసెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే దీనికి సంబంధించి గ్రేడింగ్ అంతా చేస్తూ ఉంటాం అలాగే వెయిట్ ఉంటుంది కాబట్టి తూనికలు కొలతల శాఖ నుంచి లోకల్గా లైసెన్స్ తీసుకుంటాం లోకల్గా ఉండేటటువంటి అథారిటీ నుంచి మనం ఈజీగా లైసెన్స్కి అప్లై చేసుకోవచ్చు సో బ్రాండ్ రిజిస్ట్రేషన్ పక్కాగా ఇది అప్లై చేసుకోవాలి ఒక యూనిక్ నేమ్తో మనం వెళ్తాం కాబట్టి కంపెనీ రిజిస్ట్రేషన్ బ్రాండ్ రిజిస్ట్రేషన్ లోగో అథారిటీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఈ మూడు ఖచ్చితంగా చేసుకుని ఆ బ్రాండ్తో వెళ్ళినట్లయితే దీన్ని ఎవరు అనుకరించరు కాబట్టి మనకి ఈ యొక్క రైట్స్ అనేది రావడం జరుగుతుంది సో ఈ బ్రాండ్ ఎక్కువగా గా ఉండేటటువంటి బ్రాండ్ నేమ్తో మీరు ప్యాక్ చేసుకున్నట్లయితే ఈ యూనిక్ నేమ్ అనేది మార్కెట్లోకి వెళ్ళినట్లయితే తర్వాత మీరు కొత్తగా ఏదైనా ఈ మార్కెట్లోకి వేరే రకాల స్పైసెస్ కానీ కిరాణా ఐటమ్స్ కానీ తీసుకువచ్చిన బ్రాండ్ అనేది బాగా వెళ్తూ ఉంటుంది సో ఇక మనం వీటిని ఆటోమేటిక్ మనం చూసుకున్నట్లయితే త్రీ ఫేస్ ఆటోమేటిక్ డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ మెషిన్స్ అనేది వచ్చేసాయి సో సింగిల్ ఫేస్ ఆటోమేటిక్ డ్రై ఫ్రూట్ మెషిన్స్ అనేది కూడా ఉన్నాయి సో మనం చూసుకున్నట్లయితే చాలా వేగంగా పని అవ్వాలనుకునే వాళ్ళు ఈజీగా ఈ మెషినరీ కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు సో ఆటోమేటిక్ ప్యాకింగ్ సిస్టమ్ వచ్చేసింది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇలాంటి ప్యాకింగ్ మెషిన్స్ అనేది కొనుక్కున్నట్లయితే మనకి టూ ల్యాక్ నుంచి దాదాపు ఏడున్నర లక్షల వరకు ఈ మెషినరీస్ అయితే అందుబాటులో ఉన్నాయి సో ప్రైస్కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి ఇచ్చేటటువంటి అవుట్పుట్ దాన్ని బట్టి ప్రైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది సో త్రీ ఫ్రేస్ ఆటోమేటిక్ డ్రై ఫ్రూట్ ప్యాకింగ్ మిషన్స్ అనేది తీసుకున్నట్లయితే అన్ని రకాలు కూడా దీంట్లో మనం ప్యాక్ చేసుకోవచ్చు అయితే మిషనరీ కాస్ట్ పెరిగే కొద్ది మనకి ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి కూడా ప్యాక్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి ఫైవ్ కేజీస్ వరకు ఈ యొక్క ఆటోమేటిక్ ఈ డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ మిషన్స్ కానివ్వండి లేదంటే ఈ ఫాయిల్ ప్యాకింగ్ మిషన్స్ సంబంధించినటువంటి మిషనరీస్ మనకు అందుబాటులో ఉంటాయి సో మీకు దీనికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లైక్ ఎగ్జాంపుల్గా మాత్రమే మీకు ఎక్కడైతే నచ్చితే అక్కడ చూసుకొని ఈ మిషనరీస్ అయితే కొనుగోలు చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం గ్రేడింగ్ చేసుకున్న తర్వాత హై క్వాలిటీ నుంచి నార్మల్ క్వాలిటీ వరకు వంద గ్రాముల నుంచి గ్రేడ్ చేసుకొని ఐదు కేజీల వరకు ఇలా యునిక్ బ్రాండ్తో ప్యాక్ అయితే చేసుకోవాలి లైక్ ఇన్వెస్ట్మెంట్ గురించి చూసుకుందాం అయితే ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్ అవుతుందని చాలా మందికి అనుమానం మినిమం పది లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఒక మిషనరీ తీసుకొని ఒక షాప్ లాంటిది తీసుకొని జీడిపప్పుని హోల్సేల్గా టన్నుల్లో కొనుగోలు చేసుకున్నట్లయితే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందో ఒకసారి ఆలోచించుకుంటే పది నుంచి పన్నెండు లక్షల రూపాయలు మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే ఒకవేళ చాలా చిన్నగా స్టార్ట్ చేసుకుంటాం ఒక షాప్ లాంటిది పెట్టుకుంటామంటే రెండు లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో కూడా మనం దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మనకి ఈ షాప్కి సంబంధించిన రెంట్ జీడిపప్పు బల్క్గా కొండడం అదేవిధంగా వర్కర్లకు సంబంధించిన అడ్వాన్స్లు మిషనరీ ఇవన్నీ కలుపుకుంటే పది నుంచి పన్నెండు లక్షల రూపాయలు యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇక ప్రాఫిట్స్ అనేది చూసుకుందాం కిలోకి ఈజీగా మనకి ప్రైమ్ క్వాలిటీ అయితే నూట యాభై రూపాయల వరకు ప్రాఫిట్ వస్తుంది నార్మల్ మీడియం చూసుకుంటే డెబ్బై నుంచి యాభై రూపాయల వరకు ఈజీగా ప్రాఫిట్స్ అనేది వస్తుంది సో మనం గ్రేడింగ్ చూసుకుంటాం మార్కెట్లో ఇచ్చే ప్రైజులు చూసుకుంటాం దానికి బేరేజ్ వేసుకొని మనకు పడిన కాస్ట్ బట్టి మనకైన ఖర్చులను తీసుకొని మనం ప్రాఫిట్ని అయితే డిసైడ్ చేసుకుంటాం అన్ని బిజినెస్లో మార్కెటింగ్ అనేది ప్రయారిటీ సో ఈ జీడిపో బిజినెస్లో కూడా చూసుకుంటే మార్కెటింగ్ అనేది పక్కగా చేసుకోవాలి సో సేల్స్ పెరిగేందుకు మనం ఆఫర్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో ఎందుకంటే మార్కెట్లో చాలా కంపెనీలు ఎప్పటికీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి సో వాటిని దాటుకుంటూ మనం మార్కెట్లోకి వెళ్ళాలంటే కొంచెం యూనిక్గా మనం కూడా మార్కెట్లోకి వెళ్లాల్సిందే ఆకర్షణీయమే ప్యాకింగ్ అనేది నైంటీ పర్సెంట్ మన బిజినెస్ డెవలప్ అవ్వడానికి ఒక కారణం అవుతుంది సో డీలర్షిప్స్ ఇవ్వచ్చు జిల్లాకు డీలర్షిప్ ఇవ్వచ్చు అక్కడి నుంచి మీరు బిజినెస్ అనేది ఈ యొక్క ఇంటర్చైన్ లింక్ ద్వారా మీరు డెవలప్ చేసుకోవచ్చు ఏపీ తెలంగాణలో అన్ని ప్రాంతాలకి ముందు ఈ డీలర్షిప్ అనేది ఇచ్చుకోవచ్చు సో రిటైల్గా హోల్సేల్గా కిరాణా షాపులకి ఇచ్చుకోవచ్చు అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ నట్ షాపులు కూడా హోల్సేల్గా ఇచ్చుకోవచ్చు ఇక హైపర్ మార్కెట్స్కి రిటైల్ అవుట్లెట్ కూడా ఇచ్చుకోవచ్చు డిమార్ట్ లాంటివి ఇలాంటి వాటికి కూడా హోల్సేల్గా మీరు బల్క్గా ఇచ్చుకోవచ్చు జ్యూస్ పాయింట్లు స్వీట్ షాపులకి అదేవిధంగా స్వీట్స్ ఎక్కువగా తయారు చేసే వాళ్ళకు కూడా హోల్సేల్గా మీరు పది కేజీలు ఇరవై కేజీలు హోల్సేల్గా మీరు తయారు చేసింది ప్యాక్ చేసింది ఇవ్వచ్చు బస్తాల రూపంలో ఇవ్వచ్చు సో ఇప్పుడు మార్కెట్లో బాగా డెవలప్ అవుతుంది ఈ కామర్స్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో కూడా మీరు రిజిస్టర్ అయ్యి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా మీరు వీటిని నమ్ముకోవచ్చు అయితే హోల్సేల్గా మీరు ఇచ్చినట్లయితే చాలా వరకు మంచి మార్జిన్ అనేది మీ దగ్గర కొనుగోలు చేసిన వాళ్ళకు కూడా ఇచ్చినట్లయితే బల్క్గా మీ దగ్గరే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది సో అలా హోల్సేల్కి మంచి ప్రైస్తో ఇచ్చినట్లయితే మీకు ఆ కొటేషన్కి తగ్గట్టు ప్రాఫిట్స్ కూడా బాగా వస్తాయి లోకల్ ట్రాన్స్పోర్ట్కి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఓ వెహికల్ లాంటిది ఉండాలి ఆటో లాంటిది ఖచ్చితంగా ఉండాలి ఇలా ఉన్నట్లయితే డెలివరీ చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది సో మీరే ఓ బ్రాండ్గా ఏర్పాటు చేసుకొని దీన్ని ప్యాకింగ్ చేసుకుంటారు కాబట్టి మార్కెట్లో మన క్వాలిటీ ఈజీగా తెలుస్తుంది బ్రాండ్ ప్రమోషన్ మోత్ పబ్లిసిటీ చాలా వరకు పెరుగుతూ ఉంటుంది సో అద్భుతమైన బిజినెస్ అయితే జరుగుతూ ఉంటుంది బిజినెస్ని అందరికీ తెలిసారో మార్కెటింగ్ చేసుకోండి లోకల్గా టీవీ ఛానల్స్లో ఇచ్చుకోవచ్చు యాడ్స్ ఇచ్చుకోవచ్చు డిజిటల్ మీడియాను ఉపయోగించుకోవచ్చు ఇక పేపర్స్లో కూడా

దీనికి సంబంధించి ఫెస్టివల్ టైంలో కూడా మీరు యాడ్స్ ఇచ్చుకోవచ్చు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కూడా చేసుకోవచ్చు సో కొత్తగా కంపెనీలు ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న వాళ్ళు చాలా వరకు ఈవెంట్స్కి స్పెషల్గా దీన్ని తయారు చేసి ఇస్తూ ఉన్నారు అకేషన్స్కి స్పెషల్గా ఈ జీడిపప్పుని ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి ఇస్తూ ఉన్నారు సో ముందుగానే ఏదైనా ఈవెంట్స్ వస్తున్నా లేదంటే ఏదైనా ఒక ఫెస్టివల్ టైంలో ఉంటే ఈజీగా మీరు వీటిని అద్భుతమైన ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి ఇచ్చినట్లయితే బ్రాండ్ కూడా ఈజీగా మార్కెట్లోకి వెళ్తుంది అలాగే ప్యాకింగ్ ఆకర్షణీయంగా ఉండడం లోపల ఉండేటటువంటి జీడిపప్పు క్వాలిటీ ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి ఈ పబ్లిసిటీతో పాటు మీకు ఒక క్వాలిటీ ఉంటుంది కాబట్టి బ్రాండింగ్ లో పేరు కూడా రావడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్పెషల్ అకేషన్స్కి కొత్తగా ఉన్న కంపెనీలన్నీ కూడా ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కేజీ వరకు ఈ విధంగా చాలా వరకు మంచి అద్భుతమైనటువంటి ప్యాకింగ్తో మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి అంటే కేవలం ఒక ఈవెంట్స్కి అలాగే స్పెషల్ అకేషన్స్కి మాత్రమే తీసుకువస్తున్నాయి ఈ విధంగా కూడా మీరు కస్టమైజ్గా తయారు చేసి ఇచ్చే విధంగా ప్లాన్ కూడా చేసుకోవచ్చు సో ఈ విధంగా కొత్తగా ఈ ఆలోచన చేసుకొని ఈ క్యాజు బిజినెస్ కనుక స్టార్ట్ చేసినట్లయితే అద్భుతమైన ప్రాఫిట్స్ అయితే మనకు ఖచ్చితంగా వస్తాయి సో చూశారుగా ఫ్రెండ్స్ ఇది క్యాజు బిజినెస్ కాన్సెప్ట్ ఈ బిజినెస్ ఐడియాపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి దీనికి సంబంధించిన మిషనరీ అలాగే ఈ మార్కెట్స్కి సంబంధించిన వెబ్సైట్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి దాన్ని కూడా పరిశీలించండి ఒకవేళ మొదటిసారి మీరు మా ఓన్ బిజినెస్ గురు ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ఇందులో అనేక రకాల వ్యాపారాల వీడియోలు ఉంటాయి ఒకసారి వాటిని కూడా పరిశీలించండి ఇంకా మరేదైనా కొత్త వ్యాపారం గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ల రూపంలో తెలియచేయండి త్వరలో మరో కొత్త బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ